సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రోడ్ షోలు చేయకూడదని మీటింగులు చేయకూడదని ప్రజల చెంతకు వెళ్ళకూడదని జీవో నెంబర్ 1 ఒక చీకటి రాజ్యం జీవోను తీసుకొచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీకటి చేయాలని చూస్తున్నాడు అతనికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది తప్పకుండా ఆయన విడుదల చేసినటువంటి ఆ జీవో ఆయనకే వర్తిస్తుంది ఆయన ఇంక మీట ఆంధ్రప్రదేశ్ నగరంలోనే తిరగలేడు గెలవలేడు ఆయన చరిత్ర అయిపోయింది సీఎంగా అని ఈరోజు ప్రజలంతా కూడా 5 కోట్ల ప్రజానికం కూడా నిర్ణయించుకొని ఉన్నారు దాన్ని చూసి ఓర్వలేక దాన్ని చూసి మరి ఈరోజున అసూయపడుతూ ఏ విధమైనటువంటి విధ్వంసాలు సృష్టించాలి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కాదు కదా మీ నాయన మీ తాత దిగొచ్చినా కూడా ఆయన యొక్క రాష్ట్రస్థాన్ని తగ్గించలేరు ఆయన యొక్క ప్రజా ఆదరణని ఎవరు కూడా తగ్గించలేరని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇకనైనా ఆయన ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ వచ్చే జనాన్ని చూసి మీరు బుద్ధి తెచ్చుకొని సిగ్గుతో తల వెంచుకోవాల్సిన అవసరం మీకుంది ఎందుకంటే మీరు ప్రస్తుతం పరిపాలకులుగా ఉన్నారు ప్రజా ఆమోద్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఈ రోజున పరిపాలన చేయడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుజువైపోయింది మీ మీటింగులే మీరు వెళ్ళే విధానమే పరదాలు కట్టుకొని వెళ్ళడం మీటింగుల్లో గోడ దూకి వెళ్ళడం జనాలంతా కూడా చూస్తూ ఉంటే మీకు ఆదరణ తగ్గిపోయిందని మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి పనులు తప్ప మీ పోలీసుల జులుంతో పోలీసులు మీరు కుమ్మక్కై ఎన్ని చేసినా ప్రజా ఆగ్రహానికి మీరు గురి కాకపోతున్నారు ప్రజలందరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు మీ పోలీసు యంత్రాంగం కానీ మీ పరిపాలన యంత్రాంగం కానీ ఏమి చేయలేదని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇక్కడైనా బుద్ధిగా ఉండండి అని కూడా హెచ్చరిస్తూ